సిపిఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి భారత విప్లవ ఉద్యమ నేత శ్రామిక వర్గ యోధుడు అమరుడు కామ్రేడ్ డివి కృష్ణ సంతాప సభను నేడు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్య మాట్లాడుతూ కామ్రేడ్ డివి కృష్ణ భూమి భుక్తి ఈ దేశ ప్రజల విముక్తి కోసం అనేక ఉద్యమాలలో భాగస్వాములు అయ్యారని అనేక సంవత్సరాలుగా రహస్య జీవితాన్ని కూడా గడిపారని కామ్రేడ్ డివి కృష్ణ ఇండియన్ మార్క్స్లా పేరొందినటువంటి మహనీయుడు అని వారు కొనియాడారు. భారతదేశంలో బలమైన విప్లవోద్యమాన్ని నిర్మించడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంద రాష్ట్ర నాయకులు నంది రామయ్య, పెద్దపల్లి జిల్లా నాయకులు గుజ్జాల సత్యనారాయణ, శంకరన్న, రమేష్, రామన్న, చంద్రన్న, పీఓడబ్ల్యూ నాయకులు సాయక్క, లక్ష్మి, రాధ తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మా తెలంగాణ ఐఎఫ్టియు రాష్ట్రానికి ఐఎఫ్టియుకు నా కార్మిక నాయకుడు ఆల్ ఇండియా కార్మిక నాయకుడైన డివి కృష్ణ గారు మొన్న 26వ తారీఖు నాడు అమరుడయ్యాడు. డివికి గారు చూపించిన మార్గం, కార్మిక వర్గం ఈ దేశంలో కష్టాలు అనుభవిస్తుంది, ఆ కార్మిక వర్గం విముక్తి కావాలి. ఈనాడు ఎవరు శ్రమ చేస్తున్నారో ఆ శ్రమజీవులు ఈనాడు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు. ఆ శ్రమజీవుల విముక్తి రాజ్యం కొరకు ఆయన పోరాటం చేసిండు. ఆ రాజ్య స్థాపన కొరకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసిండు. కార్మిక ఉద్యమాలకు సంబంధించి చీకట్లో ఉండే కార్మిక వర్గానికి ఆయన టార్చ్ లైట్ అందించాడు. చీకట్లో ఉండే కార్మిక వర్గానికి, అక్కులు తినే కార్మిక వర్గానికి గ్రాట్యుటీ అంటే ఏమిటి, ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏమిటి, కనీస వేతనాలు అంటే ఏమిటి, అనేక విషయాలు కార్మిక వర్గానికి బోధిస్తూ కార్మికులను కూడగట్టి బలోపేతమైన ఉద్యమ నిర్మాణానికి ఆయన పూనుకున్న చరిత్ర డివి కృష్ణ గారికి ఉంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్లో ఉండే బీడీ కార్మికులు, లక్షలాది మంది బీడీ కార్మిక సంఘం ఏర్పాటు చేసి అది రాష్ట్రవ్యాప్తంగా బీడీ కార్మిక సంఘంగా అభివృద్ధి చేసిండు. బీడీ కార్మికులకు కనీస వేతనాల కొరకు నెలల కొద్ది సమ్మెలు, పోరాటాలు చేసిన చరిత్ర అక్కడి బీడీ ఉద్యమానికి ఉంది. హైదరాబాద్ నగరంలో జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో డివికే గారు కార్మిక కంపెనీల్లో, అనేక కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు అండగా నిలిచాడు. సైకిల్ చైన్లు తయారు చేసే ఫ్యాక్టరీ అక్రమంగా లాకౌట్ చేస్తే అక్రమ లాకౌట్కు వ్యతిరేకంగా పోరాటం చేసి లక్షలాది రూపాయలు మిషన్లు అమ్మించి వేలం వేసి ఇప్పించిన చరిత్ర డివికే గారికి ఉంది. కనుక ఆ డివికే గారు ఒక అమరత్వాన్ని స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగించడం కొరకు ఈనాడు పెద్దపల్లి జిల్లాలో మా సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంతాప సభ అంటే డివికే గారి ఆశయాన్ని కొనసాగిస్తూ ఈ ఉద్యమాన్ని బలోపేతంగా ముందుకు తీసుకుపోవడం కొరకు పూనుకోవాలని ప్రతిన పూంతూ ఈ సభలో మేము మాట్లాడడం జరిగింది. సిపిఐఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డివి కృష్ణ జూన్ 26వ తేదీన అమరుడయ్యాడు. క్యాన్సర్ వ్యాధితో సంవత్సర కాలంగా బాధపడుతూ తుదిశ్వాస వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కష్టజీవుల గురించి ఆలోచించాడు. ఈ దేశంలో ఉండేటువంటి కార్మికుల గురించి ఆలోచించాడు. ఈ దేశంలో విప్లవం రానిదే, మార్పు రానిదే, ఇవాళ ఈ పేద ప్రజల బతుకులు మారవని చెప్పేసి చెప్పినటువంటి వాడు కామ్రేడ్ డివికే. అట్లా భారతదేశ విప్లవోద్యమంలోనే మొదటి తరం నాయకుడిగా, ఇవాళ భారతదేశ విప్లవోద్యమంలో ఇవాళ ఏదైతే ఇవాళ వస్తున్నటువంటి అనేక సమస్యలన్నింటినీ కూడా తన బోధనల ద్వారా, తన రచనల ద్వారా ఇవాళ మొత్తం భారతదేశ విప్లవోద్యమాన్ని నిర్మించడంలోనే తన కీలక పాత్ర వహించాడు అనేటువంటిది, కీలక భూమిక పోషించాడు అనేటువంటిది కూడా ఇవాళ వాస్తవం. ఆ విధంగా మొత్తం శ్రామిక వర్గం, ఇవాళ అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఇవాళ తన యొక్క దిక్సూచిగా ఉన్నాడు అనేటువంటిది వాస్తవం. ఆ రకంగా తన రచనల ద్వారా అందరినీ, శ్రామిక వర్గాన్ని, కార్మిక వర్గాన్ని, ప్రజల్ని అందరినీ కూడా చైతన్యం చేస్తూ దాదాపు 50 సంవత్సరాలుగా ఆయన విప్లవోద్యమంలో ఇవాళ ఆదర్శ కమ్యూనిస్టుగా, ఇవాళ నిస్వార్థపరుడుగా, నిజాయితీపరుడుగా, నీతికి నిజాయితీకి మారుపేరుగా భారత విప్లవోద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషించినటువంటి వాడిగా ఇవాళ ఆయన అనేక పోరాటాలలో ఇవాళ డివికే గారు తన ముందు వరుసలో ఉన్నాడు. అందుకోండి మా విప్లవ జోహార్లు, అరుణ అరుణ పాటలో
Manisi, dosa bertera. Manisi, berapa manisi? Dosa.